దొరవనపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ వివాద అంశంపై నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి గంగభవాని విచారణ చేపట్టారు. ఉత్తుకూరు మండలం దొరవనపాలెం గ్రామంలోని పాఠశాల పరిసరాలను తహసీల్దార్ మనోహర్ బాబు మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించి విచారణ చేపట్టారు. పాఠశాల సిబ్బంది గ్రామస్తులు కోర్టులో కేసు వేసిన ఇరు వర్గాలను విచారణ చేసి డిఈఓ నివేదికను తీసుకున్నారు. విచారణలో తీసుకున్న నివేదికను హైకోర్టుకు సమర్పిస్తారని డిఈఓ గంగభవాని మీడియాకు తెలిపారు. హైకోర్టు పరిధిలో ఉన్న దొరవనపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ వివాద అంశంపై నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి గంగభవాని విచారణ చేపట్టారు. ఉత్తుకూరు మండలం దొరవనపాలెం గ్రామంలోని పాఠశాల పరిసరాలను తహసీల్దార్ మనోహర్ బాబు మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించి విచారణ చేపట్టారు. పాఠశాల సిబ్బంది గ్రామస్తులు కోర్టులో కేసు వేసిన ఇరు వర్గాలను విచారణ చేసి డిఈఓ నివేదికను తీసుకున్నారు. విచారణలో తీసుకున్న నివేదికను హైకోర్టుకు సమర్పిస్తారని డిఈఓ గంగభవాని మీడియాకు తెలిపారు. మాకు 762 సర్వే నంబర్ లో మా మేనమామ గారైన వెన్నెలగండి సుబ్రహ్మణ్యం గారు 60 సంవత్సరాల క్రితం ఇక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఇక్కడే రిటైర్ అయ్యి స్కూల్ పక్కన ఒక్క ఎకరము భూమిని ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొని అనుభవించుకుంటున్నాడు. వంశపారంపర్యంగా ఆ తర్వాత 30 సంవత్సరాల నుంచి నేను ఆ స్థలంలో ఉంటూ జీడి మామిడి తోట వేసుకొని సొంతగా ఇళ్ళు కట్టుకొని కాపురము చేస్తున్నాను. కొంతమంది గ్రామస్తులు మా ఇంటికి దక్షిణ వైపున స్కూల్కి ప్రహరీ గోడ కట్టాలని నన్ను కోరగా నేను సమ్మతించి కట్టుటకు అవకాశం లేనందువలన సదరు ఎలుగును నా కంచెను తొలగించి దూరముగా 15 అడుగుల లోపలికి నేనే కంచె వేసుకొని ఆ గ్రామస్తులకు సహకరించాను. కానీ కొంతమంది దుర్మార్గులు నా మీద దౌర్జన్యముగా నా స్థలమును ఆక్రమించాలని ప్రయత్నం చేశారు. కాబట్టి నేను ఇది న్యాయం జరగాలని ఈ యొక్క సర్వే నెంబర్ 11 762 11 ఎకరాల 27 సెంట్లను మొత్తం గ్రామస్తులందరూ ఆక్రమణలో ఉన్నది. సదరు ఆక్రమణ మొత్తం తొలగించాలని నేను హైకోర్టు వరకు వెళ్ళి ఉన్నాను. సార్ హైకోర్టు వారు కూడా న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. దొరవులపాలెం పంచాయతీ పరిధిలోని జడ్పీ హై స్కూల్లో స్కూల్ సంబంధించిన స్థలం 5 ఎకరాల స్థలం అడంగంలో ఉంది. ఆ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు వాళ్ళ సొంతానికి ఆక్రమించుకుంటున్నారు. అది ఆక్రమించుకోకూడదని దాన్ని స్కూల్కే ఉంచే విధంగా చేయమని చెప్పి మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు ఈరోజు డిఓ గారి సమక్షంలో ఎన్క్వైరీ చేయడం జరిగింది. మా వెర్షన్ ఒకటే, స్కూల్ యొక్క స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా స్కూల్ స్థలాన్ని స్కూలుకే ఉంచమని మేము గౌరవ హైకోర్టునికి తెలియజేయడం జరిగింది. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వెయిట్ చేయడం జరుగుతుంది. మా స్కూల్ స్థలం స్కూల్కే ఉండేటట్టు వేరే వ్యక్తులకు ఆక్రమణకు గురి కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది దాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. మొత్తం 5 ఎకరాలు స్కూల్ స్థలం 5 ఎకరాలు 5 ఎకరాలు స్కూల్ స్థలం 5 ఎకరాలు స్కూల్కే ఉండేటట్టు ఆక్రమణ ఆల్రెడీ 2.5 ఎకరాలు ఆక్రమణ గురైంది. మొత్తం 5 ఎకరాల స్థలాన్ని స్కూల్కే ఉంచేటట్టు చేయవలసిందిగా మా ప్రార్థన. ఎంబీలో కానీ జడ్పీ స్కూల్కి క్లియర్గా 5 ఎకరాలు ఉంది. ఆ 762 సర్వే నెంబర్ ప్రకారం 11 ఎకరాల 27 సెంట్లలో 5 ఎకరాలు జడ్పీ స్కూలు, మిగతా 6 ఎకరాల 27 సెంట్లు వచ్చి అనాది భూమి. సో ఏ ఒక్కరికి అక్కడ రైట్ లేదు, ఇది వచ్చి నాది అనే దానికి. సో మేము కోరుకునేది ఏంటంటే ఉన్న 5 ఎకరాలు జడ్పీ స్కూల్కే ఉండాలి. ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాన్ని ఆక్రమించేదానికి లేదు. కరెక్ట్గా దానికి బార్డర్స్ కరెక్ట్గా దాని సరిహద్దులు సరిగ్గా తీసి దాన్ని కాపాడవలసిందిగా మేము హైకోర్టుకి వెళ్ళాం. ఈరోజు ఆల్రెడీ సర్వే నెంబర్ WP5468 అనే కోర్టు కేసు ప్రకారం ఈరోజు సర్వేకి వాళ్ళు అధికారులు వచ్చారు. కానీ నిన్నటికి నిన్న 2 రోజుల ముందు దానికి మళ్ళీ కంచె వేయడం జరిగింది. సో దాని మీద కూడా ఇంకా ఏ యాక్షన్ తీసుకోలేదు. సో మేము కోరుకునేది ఏంటంటే అందరికీ ఒకరికి చెందకుండా స్కూల్ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి చెందాలనేదే మా కోరిక. సో దీనికే అందరం ప్రయత్నిస్తున్నాం, అందరం ఉండాలనుకుంటున్నాం. థ్యాంక్స్.